రాష్ట్ర జాబితాలో ఉన్న హక్కులు రాష్ట్రం మాత్రమే చూస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్నాయి, కేంద్రం రాష్ట్రం 50-50 చేస్తాయి పని. ఇట్లాగా రాష్ట్ర జాబితాలో ఉన్న రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలోకి చేర్చేసింది కోర్టు రాజ్యాంగ పరంగా. అది రాజ్యాంగం రాసింది. ఇప్పుడు మున్సిపాలిటీలు, లోకల్గా మనకున్న ఐఏఎస్ల కార్యకలాపాలు ఇవన్నీ కూడా రాష్ట్రం పర్యవేక్షిస్తుంది. జవాబుదారీతనం కేంద్రానికి ఉంటుంది తప్పించి వాళ్ళు అండర్ వర్కింగ్ ఫ్రమ్ ద బై ద అండర్ వర్కింగ్ ఎవరి చేతిలో ఉంటారంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి చేతిలో ఉంటారు, చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటారు. ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ వ్యవస్థ. అదే సందర్భంలో కేంద్రానికి సంబంధించి ఇప్పుడు విజిలెన్స్ సిబిఐయా ఈడీనా లేకపోతే కనుక జాతీయ స్థాయి కార్యకలాపాలు ఏమి ఉంటాయో ఐఏఎస్లు ఐపీఎస్లు కేంద్రం చేతిలో ఉంటారు. ఇట్లా ఎవరికి వాళ్ళకి వర్క్ డిసైడ్ చేసేసింది, కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేసింది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్రమే చెప్పింది ఆ మొక్క కోర్టుకి అది రాష్ట్ర అధికారం అని. రాష్ట్ర అధికారాన్ని పార్లమెంటుకి దక్కలు చేస్తూ ఒక కోర్టు తీర్పిచ్చింది కింద కోర్టు. అంటే రాష్ట్రపు జాబితాలో ఉన్న అధికారాన్ని కేంద్రానికి దక్కలు చేసింది పార్లమెంట్. ఎలా చేస్తారు అనేటువంటిది కాన్సెప్ట్. రివ్యూ అడగాల్సింది అది. రాజ్యాంగం ప్రకారం మాకున్న అధికారాన్ని నువ్వు ఎట్లిస్తావు అనేటువంటి అది రివ్యూ చేయాలంటే ముందు వీళ్ళు ముందే ఛాలెంజ్ చేసేస్తే దాని మీదకి వెళ్ళిపోయేది అసలు టాపిక్. వాళ్ళు అప్పుడు ఏం చెప్తారు, టెక్నికల్గా వాళ్ళు సరిగ్గా మండలంలో కూడా చేయలేదండి అంటారు. అందుకని ఇప్పుడు మొదట అన్ని ఏంటంటే తప్పట అడుగులు వేశారు వీళ్ళు అన్ని బిల్లుల పరంగా. అంటే తప్పట అడుగులు వేయడం కాదు, అంతకుముందు తప్పట అడుగులు పడ్డా దాన్ని పట్టించుకోకుండా సాగిపోయాయి. ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగానే చేశాం అని చెప్తారు చంద్రబాబు గారు. శివరామకృష్ణన్ మళ్ళీ మన కందుల రమేష్ గారు రాసిన పుస్తకంలో ఏం చెప్పారు, శివరామకృష్ణన్ తప్పుడు నివేదిక ఇచ్చారని పెట్టారు. మరి తప్పుడు నివేదిక ఇచ్చిందని ఒప్పుకున్నారా ఈయన? అంటే అబద్ధాలు నడుస్తున్నాయి అక్కడ, ఈ అబద్ధాలు నిజాలుగా నమ్మించే ప్రయత్నమే చేస్తున్నారు ఎవరికో. అంటే దీంట్లో కేంద్రం జోక్యం అనేది నామమాత్రమే అని అనుకోవాలా? రాజధాని విషయంలో కేంద్రం జోక్యం నామమాత్రమే. ఇప్పుడు కర్ణాటకలో అసెంబ్లీ మైసూర్ దగ్గర ఎక్కడో ఇంకో చోట జరుగుతుంది ప్రతి ఏడాది రెండవది. అట్లాగే హైకోర్టులు 8 చోట్ల దేశంలో వేరు వేరు ప్లేసెస్లో ఉన్నాయి. అలాగే ముంబై మహారాష్ట్రలో